వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ట్రాక్. నిన్న ఏపీ అసెంబ్లీలో పట్టిసీమకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అధికార విపక్ష సభ్యుల మధ్య నెలకొన్నాయి. ముఖ్యంగా 1600 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టు ద్వారా 1600 కోట్లు నీళ్ల పాలయ్యాయని విపక్షాలు చెబుతూ ఉంటే అది వితండవాదమని ప్రభుత్వం కొట్టిపారేస్తున్న పరిస్థితి. అసలు పట్టిసీమ వల్ల ప్రజలకు ప్రయోజనాలు ఏంటి? దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నగేష్ గారు, కాంగ్రెస్ సీనియర్ నేత చెంగల్ రాయుడు గారు అండ్ టీడీపీ సీనియర్ నేత చందు సాంబశివరావు గారు, వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. నమస్కారం భాస్కర్ రెడ్డి గారు, చందు సాంబశివరావు గారు, చెంగల్ రెడ్డి గారు, నగేష్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా నగేష్ గారు, పట్టిసీమకు సంబంధించి ఇది ఒక వితండవాదం అని ప్రభుత్వం అంటూ ఉంటే వీళ్ళేమో తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, తెలిసి తెలియని అజ్ఞానికి ఏం చెబుతామని చెప్తున్న పరిస్థితి. అసలు పట్టిసీమకు సంబంధించి అంత తెలిసి తెలియని అజ్ఞానమే ప్రభుత్వం ఉందా? అయినప్పటికీ 1600 కోట్లు ఖర్చు చేసిందా? ఎవరు ఇక్కడ అజ్ఞానం లేరు, అందరూ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ప్రాజెక్ట్ వేరే, లాస్ట్ 1.5 ఇయర్స్ నుంచి న్యూస్లో ఉంది. ఇది ఏంటంటే దీంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఇది మంచి ప్రాజెక్ట్ అనేది. ఇది పోలవరం ప్రాజెక్ట్ చాలా చిక్కులో కూరుకుని ఉంది. దాంట్లో ఏంటో పక్క రాష్ట్రం నుంచి కూడా అభ్యంతరాలు, ఎన్వైరన్మెంటల్ అభ్యంతరాలు ఉన్నాయి. దాని తర్వాత సెంటర్ మీద కూడా ఇప్పుడు ఏంటంటే నమ్మకాలు పోవటం లేదు కానీ కొంచెం తగ్గుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్కి ఎంత మటుకు సెంట్రల్ గవర్నమెంట్ సాయం చేస్తుంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకుంది. టెంపరీగా తీసుకున్న కూడా 1600 కోట్లలో దీనికి ఏంటంటే మీరు 1600 కోట్లలాగా చూడకూడదు. దీనివల్ల ఎంత అగ్రికల్చర్ ఎకానమీ ఎంత జనరేట్ అవుతుందో పోలవరం ప్రాజెక్ట్ అయ్యేదాకా అనేది అది చూసుకోవాలి. కానీ దానికి ఏంటి 1600 కోట్లకి 10 రెట్లు నేను అనుకున్న అగ్రికల్చర్ ఎకానమీ జనరేట్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో అంతా కరువు పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకోవడానికి దాంట్లో అంత తీవ్రమైన అభ్యంతరాలు లేదు. అయితే దీంట్లో ప్రాజెక్ట్లో కొన్ని డెఫినెట్లీ ఇది ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు అనేది. సో రాయలసీమకు అన్యాయం చేస్తున్నారా కాదా అనేది ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. ఏంటంటే మాకు 100 ఏమో ప్రాజెక్ట్ని డెఫినెట్లీ మేము ఇచ్చేస్తాం. ఇక్కడ వాదన ఏమిటంటే అసలు మీరు 100 ఇవ్వా అని, అట్ ది కాస్ట్ ఆఫ్ 100 ఇవ్వా మీరు తీసుకుంటున్నారు అనేది అదొక ఇది చేశారు. అక్కడ డెఫినెట్లీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ కొంత అనుమానాలు ఉన్నాయి, కొన్ని భయాలు ఉన్నాయి. ఆ భయాలు తొలగించడంలో నేను అనుకున్న ముఖ్యమంత్రి గారు ఎదురుదాడి చేసే బదులు దీనికి ఏంటంటే ఆయన చెప్పారు మీకు అసలు ఈ ప్రాజెక్ట్ గురించి ఏం తెలియదు అని. మరి పెట్టండి ఒక సమావేశం, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, దాంట్లో అందరికీ ఏదో చెప్పండి ఆ ప్రాజెక్టులో ఏం డీటెయిల్స్. ఎందుకంటే దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం, అసలు ఈ ప్రాజెక్టులో రిజర్వర్ లేనప్పుడు ఇదేమిటంటే టెంపరీ ప్రాజెక్ట్ అంటున్నారు. టెంపరీ ప్రాజెక్ట్ అనేది పోలవరం ప్రాజెక్ట్ అయ్యేదా పూర్తి అయ్యేదాకా ఇది టెంపరీ ప్రాజెక్ట్ అనేది అది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నాకు నా వరకు ఏమీ అభ్యంతరం లేదు. బట్ ఇది ఏంటంటే ఇది సీజనల్ ప్రాజెక్టా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక అనుమానం వ్యక్తం చేశారు దీంట్లో అసలు రిజర్వాయర్ లేనప్పుడు నీళ్ళు ఎట్లా పోతాయని. దానికి ఏంటంటే ఎఫెక్టివ్గా సమాధానం రాలేదు. అసలు నీళ్ళే లేకపోతే మీరు పంపింగ్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు నాలాంటి లేమైన కదా అర్థం కాకపోవచ్చు. సో ఇలాంటి అనుమానాలన్నీ తొలగిస్తే అది బాగుండేది. ఇదేంటే నిన్న చర్చ కూడా అసెంబ్లీలో ఓకే చాలా పర్సనలైజ్ అయిపోయింది. భాస్కర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, ఫస్ట్ మీ అభ్యంతరం ఏంటి, మీకున్న అనుమానం ఏంటి ఫస్ట్? అండ్ ఒక్క క్వశ్చన్ ఫస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మీరు చెప్తున్న మాటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 75% నిధులు ఈ కుడి కాలువ కోసం కేటాయించారు, 75% నిధులు అని చెప్తున్నారు. మళ్ళీ 1600 కోట్లు వేస్ట్ అయిపోయినాయి, నీళ్ల పాలైనాయి అంటున్నారు. ఈ రెండింటికి ఎందుకో కుదరట్లేదు. రాజశేఖర రెడ్డి, ఒక్క నిమిషం భాస్కర్, ఇప్పుడు కుడికాలకు 5600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 100 కిలోమీటర్లు లైన్ తీశారు వచ్చేసింది, దాంట్లో అనుమానం పెట్టుకోవద్దు. ఇప్పుడు 4 కిలోమీటర్లు పంపింగ్ నుంచి ఈ కాలువలో కలిపేదానికి 4 కిలోమీటర్లు, బ్యాలెన్స్ 35 కిలోమీటర్లు కెనాల్ తీసేదానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఓకే, ఈ 5600 కోట్లు ప్రజెంట్ వాల్యూ వచ్చి 12500 కోట్లు. ఈరోజు ఆ రోజు 5600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారే, దాని వాల్యూ ప్రజెంట్ వచ్చేసి 12500 కోట్లు. నేను అసెంబ్లీ కౌన్సిల్ క్వశ్చన్ అయితే వచ్చిన రిప్లై అది. ఓకే, కాబట్టి 5600 కోట్లు 100 కిలోమీటర్లు తీసుకొచ్చింది వాస్తవం. 4 కిలోమీటర్లు ప్లస్ 12 పంప్ సెట్లు, వాటికి వచ్చేసి పైపులు, ఈ 3335 కిలోమీటర్లకు ఈ 1600 కోట్లు ఖర్చు అయింది. మా భాస్కర్ మాట్లాడతారు, నేను మాట ఇది నిజం, కొత్తనేం కాదు, ఇది నిజం, నిజమే సత్యం. 5600 కోట్లలో చేసిందే కొంత 1600 కోట్లు అనేది ఎక్కువ అయిందనంట. 4 కిలోమీటర్లు సార్ కలిపేది పంపింగ్ స్కీమును, కాలువలో కలిపేది 4 కిలోమీటర్లు. తర్వాత ఈ 35 కిలోమీటర్లు లైన్ తీసుకొచ్చేదానికి 35 కిలోమీటర్లు ఇంకా 2 నెలల్లో పూర్తి చేస్తానంటున్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా ప్రాసెస్ కాలా, కొన్ని
మేము 1.5 లక్ష రైతుకు 5 లక్షలు ఇచ్చే తప్పు లేదండి. 1.5 లక్ష రూపాయలు ఇచ్చాం ఎకరాకే. ఈరోజు 16 లక్షల నుంచి 55 లక్షలు ఇస్తున్నారు. 1 కోటి రూపాయలు ఇచ్చే మేము అభ్యంతరం పెట్టలేదు. ఆ రోజు ఆపింది ఊరు, పిటిషన్ వేపించింది ఊరు, కనాలు కాకుండా అడ్డపడింది ఊరు. వాళ్ళు ఈ గవర్నమెంట్ వస్తేనే వాళ్ళకు స్వాగతం పలికారు, విత్తనం చేసుకుంటున్నారు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. భాస్కర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, గాలేరు నగరు అందరినీ నీళ్లు కొద్దిగా 82 అన్న కూడా ఒకే ప్రాంతం వాళ్ళం, జిల్లాలు వేరే రాయలసీమ నుంచి వచ్చాం. 82-85% పూర్తి అయిపోయినాయి. జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఐటీకి కొంత నిధులు కేటాయించుండి శాశ్వతంగా రాయలసీమకు సాగునీరు సమస్య పరిష్కారం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు 1600 కోట్లు దీన్ని తీసుకొచ్చారు, రాయలసీమకు నిధులు అన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు ఎక్కడ కూడా రాయలసీమ అనే పేరు లేదు. రాయలసీమకు నిధులు ఇవ్వడం కోసం మీరు గడుతాం అన్న మాట ఎక్కడ జీవోలో కూడా రాయలే. నిజంగా రాయలసీమ చిత్రం వాళ్ళు ఈరోజు చెప్తారు, రమణారెడ్డి గారు నీకిస్తున్నా, సుశాంత్రెడ్డి గారు నీకిస్తున్నా, చౌరుడు భాస్కందరికి ఇస్తున్నా, ఇది డైలాగులు చెప్పడం కాదు. జీవోలో పెట్టుండాలి, రాయలసీమ కోసం పట్టుసీమ కడుతున్నాం, జీవోలో పెట్టాలి, ఏడ పెట్టాల. మా లీడర్ అడిగింది కూడా ఏంటంటే, మేము అడిగేది కూడా ఏంటంటే, నీకు పోలవరం మ్యాక్సిమం తెలుసు, అది కూడా ఏంటంటే సీజనల్ ప్రాజెక్ట్, నీకు 360 డేస్ ఫ్లో అయ్యేటటువంటి ప్రాజెక్ట్ కాదు. అది ఎప్పుడు, సెప్టెంబర్ టు మ్యాక్సిమం అంటే నవంబర్ డిసెంబర్ వరకు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది. అంతే, వాళ్ళ గవర్నమెంట్ లెక్కల ప్రకారం 2 రోజులు ఉందంటే 51 రోజు ఉంది ఫ్లడ్ వాటర్, 51 రోజులు వస్తుంది అనేసి మ్యాక్సిమం వచ్చినటువంటి లెక్కలు చూసుకున్నప్పుడు. ఈ ప్రకారము దానికోసము మీరు అది కూడా 4 టీఎంసీలు వాటర్ దాన్ని తీసుకొని గోదావరి డెల్టాలో కలుపుతానంట, కృష్ణ డెల్టాలో కలుపుతుంటాడు. దాని కెపాసిటీ 170-180 టీఎంసీలు దీన్ని తీసుకెళ్ళి దాంట్లో కలపడం ఎట్లాగే, ఇస్ ఇట్ పాసిబుల్? అంటే తను ఎలా చేస్తున్నాడంటే లెక్కలు కూడా ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక ఆదాయం, ఇప్పుడు ఆదాయ వనరుగా దాన్ని తీసేసుకొని లేదు, సింగపూర్ కంపెనీకో మలేషియా కంపెనీకో రాజధాని కట్టేటప్పుడు నీళ్ళు ఇదే కాకుండా అదనంగా నీళ్ళే ఉన్నాం ఇస్తారన్నప్పుడు దీన్ని చూపించడం కోసం, ఇదే ఇట్లా తీసుకొస్తున్నాను చూపించడం కోసం రకరకాల ఎన్నో ఆలోచనలతో దాని ప్రాజెక్ట్ని కట్టి ఏంటన్నా 5% పైన ఎట్టి పరితలు ఇవ్వకూడదని మేము ఆ రోజు ఎమ్మెల్యేలకు ఉన్నాళ్ళు ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది, చట్టం చేశారు 5% పైన ఎట్టి పరితలు ఇవ్వకూడదని. ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో పర్టికులర్గా నువ్వు రైట్ టైంకి కడితే నీకు 16.7% ఎక్సెస్ ఇస్తానటువంటి టెండర్ ఏదైనా ఉంటే ఒకటి చూపిస్తాం చూద్దాం. రైట్ టైం కడితే ఒకళ్ళు వాడు కొట్టేసినేసి ఒక టెండర్ ఇచ్చినప్పుడే, ఇప్పుడు టెండర్స్ పిలుస్తారు, టెండర్ పిలిచినప్పుడు ఏం చేస్తారు, నువ్వు 1 ఇయర్ లోపల కట్టాలి, ఈ 1 ఇయర్ లోపల కడితే బోనస్గా ఇస్తానని చెప్పి టెండర్లో పెట్టుండాలి. అది కూడా తప్పే. ఏది పెట్టకుండా టెండర్ ఇచ్చిన తర్వాత మీ దగ్గర చెప్పాలన్నా 16.7% నువ్వు 1 ఇయర్ లోపల కట్టినావు నీకు అదనంగా ఇస్తానంటే 250 కోట్లు డబ్బు అది టెండర్లు పెట్టు, ఇంకోటి వస్తారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదాయ వనరుగా దాన్ని తయారు చేసుకోవడం కోసం నేను అంత ఆనందంగా ఉన్నాడు. ఫైనల్ పేమెంట్ వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు నిన్న దీంట్లో నుంచి చాలా ఆనందంగా ఉన్నాడు. కాబట్టి ఆదాయ వనరు సంపాదించుకోవడం కోసం చేసిన ప్రయత్నం అది, రాయలసీమ మోసాలకు మేలు చేసేదాని కోసం కాదు. ఎందుకంటే స్టోరేజ్, నీళ్ళు వస్తాయి, స్టోర్ చేయప్పుడు వర్షాలు వచ్చేది 51 రోజు వస్తాం మ్యాక్సిమం, అంటే ఫ్లడ్ వచ్చేది 51 రోజు అన్నారు. 51 రోజులు వచ్చిన వాటర్ స్టోర్ చేసుకుంటే కదా అప్పుడప్పుడు పంపు చేసుకోవడానికి స్టోరేజ్ కెపాసిటీ లేకుండా ఎక్కడ స్టోరేజ్ ట్యాంక్స్ కట్టకుండా నువ్వు 360 డేస్ అలా నీళ్ళు ఇస్తావు. స్టోరేజ్ అనేది లేకుండా 365 డేస్ నీళ్ళు ఎలా ఇస్తావు అనేది ఫస్ట్ పాయింట్. దాని ఉద్దేశం కూడా కాదు, దాని ఉద్దేశం అది కాదు, 51 రోజులు లేదా ఒక 2-3 నెలలు అంతే. సైగర్, ఐ థింక్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఒక్కసారి ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నా కానీ, మనం 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నా కానీ చెప్పండి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు 2018 అది కంప్లీట్ అవుద్ది అనేది ఒక అంచనా, అది జరుగుద్దా జరగదా అనుమానాలు ఉన్నాయి, దాని సపరేట్ డిస్కషన్. అది ఈలోపు మనం కొన్ని నీళ్ళనైనా సీజన్కి, ఆ సీజన్కి మనకి పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి ఆ టైంకి మనం కృష్ణాకి మన ప్రకాశం బ్యారేజ్కి తీసుకురాగలిగితే, మా గుంటూరు డెల్టా కానివ్వండి, కృష్ణా డెల్టా ప్రాంతం కానివ్వండి, మా కృష్ణా సైడ్లో ఉన్న ప్రాంతం కానివ్వండి, మనం పంటకు నీళ్ళు ఇవ్వగలుగుతాం. ఇది 365 డేస్ నీళ్ళు ఉండే వ్యవహారం కాదు, పర్మనెంట్ వ్యవహారం కాదు, డ్యాములు స్టోరేజ్లు ఏమి లేవు, ఇట్స్ ఎ సింపుల్ ఎత్తిపోతల పథకం. దీనికి ఆ రోజున మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ 1000 కోట్లు ఖర్చు పెట్టి కెనాల్స్ రెడీ చేశారు, ఈ కెనాల్స్ పూడిపోయే పరిస్థితిలో ఉన్నాయి, పోలవరం వస్తే కానీ మళ్ళీ మనకి ఈ కెనాల్స్ యూజ్లోకి రాని పరిస్థితులు ఉన్నాయి. ఈలోపు ఇంటీరియంగా ఈ ఇది చేసుకోవటం వల్ల 3-4 ఏళ్ళు మా డెల్టా ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. అటు శ్రీశైలంలో నీళ్ళు లేవు, సాగర్ నుంచి మాకు రావటం లేదు. లాస్ట్ ఇయర్ అయితే గుంటూరు సైడ్లో చాలా పొలాలు ఎండిపోయినాయి సరైన టైంకి నీళ్లు రాక. ఆ సీజన్లో రఫీ సీజన్కి, ఖరీఫ్ సీజన్కి మనం నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఉపయోగపడతాయి అనేది ఇక్కడ అంచనా. రెండోది, మీరు దీనివల్ల రాయలసీమకి ఏంటి ఉపయోగం అంటే,
ఇక్కడ కనుక మనం సబ్స్టిట్యూట్ చేసుకోగలిగితే, కొంత సప్లిమెంట్ చేయగలిగితే, ఆగ్మెంట్ చేయగలిగితే నీళ్ళని డెల్టా ప్రాంతానికి, కృష్ణా డెల్టా ప్రాంతానికి, నేను శ్రీశైలంలో డ్రా చేసే అవసరం తగ్గుద్ది. కాబట్టి మీకు అక్కడ హంద్రీ నివాక్ కానివ్వండి, రాయలసీమకి ఏదైతే ఎక్కడైతే కావాలో దాంట్లో మీకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. గోదావరి జలాలని యూజ్ చేసుకుంటే కృష్ణా జలాలని మనం రాయలసీమకి యూజ్ చేసుకోవడానికి, శ్రీశైలం నుంచి మీకు రాయలసీమకి డ్రా చేసుకునే అవకాశం పెరుగుద్ది. ఓకే, దానికి దీనికి డైరెక్ట్ గా ముడి లేకపోయినా కానీ ఇండైరెక్ట్ రిఫరెన్స్ అది, దాంట్లో కూడా అభ్యంతరం లేదు. అన్ని సక్రమంగా జరిగి కావాల్సిన నీళ్ళు వస్తే ఏం అభ్యంతరం లేదు. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఉన్న అభ్యంతరం ఏంటంటే, వాళ్ళు ఎక్కడ మిక్స్ చేస్తున్నారంటే అవిజ్ఞానం అనేది అక్కడ వస్తుంది. పట్టిసీమ కావాలా వద్దా, ఎస్ఆర్ నో బైనరీ క్వశ్చన్ మొదటి నుంచి అడుగుతున్నాం మేము. ఈ మూడేళ్ల వల్ల పట్టిసీమకి అవసరం ఉందా లేదా, మీరు ఎస్ అంటే ఎస్ అనండి, నో అంటే నో అనండి. మీరు ఎస్ అంటున్నారు, రెండో అబ్జెక్షన్ ఏంటి, అది 1100 కోట్ల, 1600 కోట్ల, 2000 కోట్ల, అదే కదా మీ అబ్జెక్షను, దాని మీద మాట్లాడండి. మళ్ళీ మీరేం చేస్తున్నారు, పట్టిసీమలో రిజర్వాయర్ లేదు, పట్టిసీమలో పాత పంపులు, పట్టిసీమలో కెనాల్, ఇది కాదు. పట్టిసీమ చేద్దామంటే తల తాకట్టు పెట్టని చేద్దాం, మీరు చేద్దాం అంటున్నారు కదా. మళ్ళీ మీరు దాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, మీరు దాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పారండి, మేము ఆరోజు చెప్పాం పట్టిసీమ ఇట్లా ఆదాయ వనరుగా చంద్రబాబు, మేము చెప్పాం ఎవరికి ఆదాయ వనరు అండి, తప్పది ఆ డిస్కషన్ గారు, మీరు రాజశేఖర రెడ్డి గారు ఆదాయ కూర్చున్నాడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ రోజు 100 సార్లు మాట్లాడారు, ఈ డబ్బులు పెట్టి చేస్తే బాగుంటది, చేస్తే బాగుంటది కాదు. మేము అందరి నీ వాక్ మీ అన్నలా ఈ రోజు కూడా, మీరు మీకు మీకు ఐడియా లేకపోతే సభలో ఉన్నది నేను కదా, సభలో జరిగింది నాకు తెలుసు. ఆ రోజు అపోజ్ చేసాం, పట్టు చీమకు మేము వ్యతిరేకం, ఈ డబ్బులు తీసుకెళ్ళి అందరి నీవాకి గాలేరు నగరి పెట్టి రాయలసీమ లేదు. 110 కోట్లు ఇచ్చారు లాస్ట్ ఇయర్, 110 కోట్లు ఇచ్చారు, ఈ రోజు 200 కోట్లు ఇచ్చారు, జీతాలకు సరిపోతుంది అది, ప్రాజెక్ట్ నత్తనడక నడుస్తుంది, ముందుకు కదలదు, మాకు హెచ్ఎన్ఎస్ వస్తే జిఎన్ఎస్ వస్తే తప్ప మాకు శాశ్వతంగా సాగునీరు తాగునీరు పరిష్కారం కాదు, మాకు దానికి పెట్టండి, రాయలసీమ కోసం అయితే దానికి పెట్టండి. పట్టిసీమ అన్నది నువ్వు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి కరప్షన్ కోసం పెట్టుకుంటున్న ప్రాజెక్టే తప్ప ఇది అట్లా గోదావరి జిల్లాలకు పనికొచ్చేది కాదు, ఇట్లా ఇళ్ళకి మాకు పనికొచ్చేది కాదు. ఈ పోలవరం పూర్తి చేసినామంటే రాష్ట్రం అంతా సస్యామలం అవుతుంది. అదే జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరంకి 16 కోట్లు అడ్వాన్స్ కనుక అంటే ఖర్చు పెట్టి యుద్ధ ప్రాతిపదికన పోలవరం పూర్తి చేద్దాం. అట్లా గోదావరి కృష్ణా జిల్లాలో డెల్టా బాగుపడతాయి, మేము బాగుపడతాం, అది శాశ్వత పరిష్కారం. ఆల్రెడీ కొంత వర్క్ జరిగింది మేము చెప్పాం. దాంట్లో సాంబశివరావు గారు స్ట్రైట్ క్వశ్చన్కు వైఎస్ఆర్సిపి మొదటి నుంచి అపోజ్ చేస్తున్నది, దాంట్లో ఏం అనుమానం లేదు. పట్టుసీమ అనేది టెంపరీ అరేంజ్మెంట్ అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను సార్. టెంపరీ అరేంజ్మెంట్స్కు 1600 కోట్లు ఖర్చు పెట్టాలన్నా ఒకటి. ఈ 1600 కోట్లు అది జాతీయ ప్రాజెక్టు పోలవరం అన్నారు. మీరు రాష్ట్రం భుజాల మీద వేసుకోవటం ఎందుకది, మేము చేస్తామని చెప్పేసి ఏ స్వార్థంతో మీరు ఆ పని చేస్తున్నారు? వాళ్ళే చేసేస్తుంటారు, వాళ్ళే టెండర్లు పిలుచుకుంటే వాళ్ళే చేస్తారు. జాతీయ ప్రాజెక్టుకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు చేయండి. మాకు పోలవరానికి డబ్బు రాలేదని మళ్ళీ మీరు అనటం ఎందుకు? వాళ్ళు చేసే పని మేము మోస్తామని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు కేంద్రం? మీరు పని చేసి ఎంబుక్ మాకు సబ్మిట్ చేయండి, మేము మీకు డబ్బులు ఇస్తామంటున్నారు. ఈ 1600 కోట్ల రూపాయలు పోలవరం మీద ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టేసి ఉంటే నీకేమో డబ్బులు గెయిన్ వచ్చుండేది. నువ్వు 2018కి పూర్తి చేస్తావా? చేయలేవు. కేంద్రాన్ని మేము తప్పట్టుండేవాళ్ళం కదా, ఇప్పుడు మేము రాష్ట్రానికి బాధ్యత ఇచ్చేసామంటున్నారు. మేము 6 మండలాల్లో 7 మండలాల్లో ఒక్క ఆర్డినెన్స్తో మీకు ఇచ్చేసామంటున్నారు. మేము చేసే పని మీరు అడ్డపడి మీరు చేస్తామని మీరు చెప్పుకొని మళ్ళీ మా మీద తోయటం ఎందుకని చెప్పి చూడండి అంటున్నారు. ఈ రోజుకైనా మీరు తెలుసుకున్నారా? తెలుసుకోవాలా? పట్టిసీమలో ఉన్నటువంటి అసలు రహస్యం, కీలక రహస్యం ఏమంటే అండి, ఇమ్మీడియట్గా గోదావరి నీళ్లు తీసుకొస్తామని ఆలోచన ఉంటే మంచిదే సార్. పల్లెల్లో ఇల్లు కట్టుకుంటారు కదండి, టెంప ఇందిరం నీళ్ళు ఇస్తానే వాళ్ళు గుడిసెలు వేసుకుంటారు ఆ ఇల్లు పూర్తయ్యేదాకా. 6 నెలలు ఆ ఇంట్లో చేరిపోతాను, మళ్ళీ గుడిసెని పీకేసి పశువులు కొట్టంగా చేసుకుంటారు. ఇప్పుడు 1600 కోట్లను 2 నెలలు పీకేస్తారండి, ఈ పైపులు ఉపయోగపడతాయంటారు, మీరు స్క్రాప్ కేసేస్తారు, మోటార్లు ఉపయోగపడతాయంటారు, ఎక్కడి నుంచి మీరు లిఫ్ట్ చేస్తారు నీళ్ళు? ఇప్పుడు మీరు లిఫ్ట్ చేయిన దానికి ఎన్ని ఖర్చు పెట్టను, ఒక పక్క మేము కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాం అంటారు మీరు. నేనైతే కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాను నేను చెప్పను. ఎన్టీ రామారావు 2900 కోట్లతో 2900 కోట్లతో బడ్జెట్ పెట్టాడు. ఈరోజు 135,000 కోట్లతో బడ్జెట్ పెట్టాం, మంది దరిద్రం అండి.
23 జిల్లాల రాష్ట్రానికి 2900 కోట్లు రాష్ట్ర బడ్జెట్, ఈరోజు 13 జిల్లాల బడ్జెట్ 135000 కోట్లు రాష్ట్ర అప్పు. అవును సార్, రాష్ట్ర అప్పు 170000 కోట్లు, రాష్ట్ర అప్పు 170000 కోట్లు అండి. గత సంవత్సరంలోనే 20000 కోట్లు అప్పు తీసుకున్నాం, 20000 కోట్లు అప్పు తీసుకున్నాం. మీరు అప్పు చేసి పప్పు కూడి తినేదానికి ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకోవాలా? ఆ పోలవరం ఒక 1 ఇయర్ లేట్ అయితే పోలవరం పూర్తి అయిపోయింది కదా, ఈ 2 నెలలు ఆల్రెడీ 21 నెల, రైట్? 3 నెలలు అయిపోయింది కదా. 1600 కోట్లు టెంపరీ ప్రాజెక్ట్ కోసం ఎందుకు? అది టెంపరీ పర్మనెంట్? మా సాంబశివరావు చెప్పమని చెప్పండి. పదహారు వందలు అనేది సాయి గారు, 1600 అనేది వాళ్ళు హౌస్ లో డిబేట్ చేసుకోవచ్చు, అకౌంట్స్ చూసుకోవచ్చు, ఆడిట్లు చేసుకోవచ్చు. దాంట్లో 1600 ఎక్కువ తక్కువ కంటే మనం ఆ స్పిరిట్ను ఒకదాన్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ 3 ఏళ్ల పాటు మనకి ఇది అవసరం అని అడుగుతున్నారు. 3 ఏళ్ళు కాదు, ఒక్క పంటకైనా అది అవసరం అనేది ఆ రోజున బాబు గారు మాట్లాడారు, మేమందరం అనుకుంటున్నాం. ఎందుకంటే డెల్టాలో ఎండిపోతున్న చేలు నీళ్లు చూస్తే మీరు ఒక్క సీజన్కి ఇచ్చినా కానీ మెచ్చుకుంటారు, అది ఎంత ఖర్చు అనేది తర్వాత మీరు మాట్లాడుకుంటారు లోపల. ఇది ఒక్క మాట ఏనండి మీ సార్? 1600 కోట్లు పెట్టి ఒక్క క్రాప్ కి ఇస్తారంట? రాయలసీమకు 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 4 జిల్లాలకు తాగునీళ్లు సాగునీళ్లు వస్తాయి. నేనేమన్నానంటే అలా ఇప్పుడు 130000 కోట్లు లక్ష 130000 కోట్లు రాయలసీమకు డబ్బులు ఇవ్వడానికి ప్లేస్ లేదని నేను అనుకోవట్లేదు. ప్లేస్ ఉంది, డబ్బులు ఇవ్వాల్సిందే, అది మీరు డిస్కస్ చేయండి. దానికి దీనికి ముడిపెట్టి మీరు మిక్స్ చేద్దని మాట్లాడుతున్నాను. రమేష్ గారు, ఇప్పుడు లైక్ ఇప్పుడు కృష్ణా డెల్టాకి నీళ్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ పట్టిసీమ అనేది ఒక టెంపరీ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ పాయింట్. రాయలసీమకు అదే నిధులు కేటాయిస్తే కనుక రాయలసీమ మొత్తానికి సుఫిక్షం అవుతుంది, శాశ్వతంగా ఉంటుంది. సెకండ్ పాయింట్, పాలసీ మ్యాటర్స్ వస్తున్నాయి ఇక్కడ, పాలసీ సంబంధించిన విషయాలే వస్తున్నాయి. దీంట్లో మెజారిటీ కాలువను మనం వాడుకోగలుగుతున్నాం రైట్ నా, అది కూడిపోకుండా అది కూడా గమనించండి మీరు. ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాం దాని మీద. భాస్కర్ రెడ్డి గారు కానీ చెంగలరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఉండడానికి వీలు, ఎందుకంటే రాయలసీమ ఈ ఏడాది గానీ గత 2 ఏళ్ళుగా గానీ వర్స్ట్ ఎవర్ డ్రౌట్ లో ఉంది. అక్కడ మంచినీళ్ళు అనంతపూర్ లో అయితే జనాలు వెళ్ళిపోతున్నారు. కానీ ఇది ఎప్పుడప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టిన తర్వాత దానికి నీళ్లు ఎవరికి ఒకళ్ళు అందాలి కదా. ఇదేంటి ఒక డిబేటింగ్ సొసైటీలాగా, మాకు కావాలి మాకు కావాలి. ఇప్పుడు ఇది దీనికి ఒక ప్రాంతీయ రంగు పులివి, ఇది మంచిది కాదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఈ కన్సెప్ట్ చూడండి, మీరు కన్సెప్ట్ చూడండి. కన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటి, వాటర్ ఏదైతే రీజనరేషన్ అవుతుందో పొతిరెడ్డిపాడు దగ్గర నుంచి రాయలసీమకి నీళ్ళు పోతాయి. ఇదేదో రాయలసీమకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అని కాదు. ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఏముందంటే, ఏదైతే 100 చెప్తున్నారు భాస్కర్ రెడ్డి గారు, 75% కంప్లీట్ అయిపోయింది, 85% కంప్లీట్ అయిపోయింది. మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే గాలేరునగరును హెచ్ఎన్ఎస్ఎస్ 2-3 చిన్న చిన్న వర్క్లు ఈ ఇప్పుడు ప్రారంభం కాలా అలాగే ప్రారంభం అయ్యి కంప్లీషన్ చేసుకొచ్చి 82-87% అధికారిక లెక్కల ప్రకారం పూర్తయిన ఆ 10-12% కి 1600 కోట్లు పెడితే పూర్తి అయిపోతుంది కదా. దాన్ని పెట్టుంటే 30 ఏళ్ళగాను అసలు మన రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, ఒక ప్రాజెక్ట్ అయినా కనీసం ఒకటి కానీ 22 లక్షల ఎకరాలకు నీళ్లు గత 5 ఏళ్ళు ఇచ్చేవాడు. అన్ని 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 మనం వివాదాలు పడిపోయి మన ఇద్దరం కలిసి ఇదే వివాదం మనకి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జలయజ్ఞంలో జరిగింది. అప్పుడు ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి నాకు తెలియదు, కానీ దానికి ఏంటంటే పేర్లు పెట్టి మళ్ళా మీరు అవినీతి అన్నారు. నాకు క్లారిటీ రావాల్సింది ఏంటంటే పాలసీ పరంగా ఫస్ట్ ప్రభుత్వం తీసుకున్న పాలసీ పైన మీకు అభిప్రాయ భేదం ఉందా? పాలసీని మీరు తప్పుపడుతున్నారా? ఈ పట్టిసీమ ఉన్న పట్టిసీమతో పాటు గాలేరు నగరి హంద్రీనివాకు కేటాయిస్తే బాగుంటుంది అని అంటున్నారా? అసలు పట్టిసీమే అక్కర్లేదు అంటున్నారా? మేము అన్నది ఏంటంటే పట్టిసీమ అన్నది తాను ఫారినర్స్ ఎవరైతే నీకు రాజధాని కోసం కట్టడానికి వస్తున్నారో వాళ్ళకి శాశ్వతమైన ఇట్లా వాటర్ ఇన్నర్ గా ఉన్నటువంటి చెప్తున్నా వాళ్ళ దృష్టిలో మేము అంటే వాళ్ళకి ప్రాజెక్టులు ఇవ్వాలా, ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో రాజధాని భూదం రకరకాలు వాడుకున్న పరిస్థితులు చూపించడం కోసం కట్టిన ఇన్నర్ గా పెట్టుకుని కట్టిందే తప్ప రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని ఇంకోటి ఇవ్వాలని ఏమి కాదు. రేపు మీరు చూడండి, తను స్పష్టంగా ఇప్పుడు అన్నట్టు ఈ పైపులని తీసుకెళ్ళిపోతా, 2 ఏళ్ళ తర్వాత మోటార్లని తీసుకెళ్ళిపోతా, పైపులు తీసుకెళ్ళిపోతా, మోటార్లు తీసుకెళ్ళిపోతా. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 2 సంవత్సరాలకి 2018 కంత కట్టకపోతే నేను చంద్రబాబు నాయుడు గారి కాదు అని తను చెప్తున్నాడు. 2018 పూర్తి చేస్తాను పోలవరం అంటున్నాడు, ఈ పైపులు ఈ మోటార్లు తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. మేము అనేది ఏంటంటే ఇది వ్యాపార దృక్పథంతో ఆదాయాన్ని నీకు సమకూర్చే వనరుగా దీన్ని తయారు చేయొద్దు. ఈ డబ్బులు తీసుకెళ్లి గాలేరు నగర్కో హెచ్ఎన్ఎస్కో జిఎన్ఎస్ఎస్కో తెలుగు గంగ బ్యాలెన్స్ వరకు కంప్లీట్ చేయమని చెప్పి అడుగుతున్నాం.
ఇది వృధా అంటున్నాం. ఎంత కట్టుబడితే డబ్బులు ఇస్తామంటున్నారు కదా. ఇప్పుడు పరిస్థితుల్లో ఏం చెప్తారు మీరు? ఇప్పుడైతే పట్టిసీమ అయితే అయిపోయింది. మన 200-170 crore ఎంత ఇచ్చారు? దేనికి శతాలు సరిపోదు. ఇప్పట్లో హెచ్ఎన్ఎస్ జిఎన్ పూర్తి అయ్యలేదు. చంద్రబాబు గారు అంటున్నారు కదా, పట్టిసీమ కేవలం రాయలసీమ వాసులకే నీ పొంగును ఒరికిస్తా, పీలే ఒరికిస్తా, మదన పలికిస్తాడు. నువ్వు మదన పలికి పిల్లలకి టెంపరీగా నీళ్ళు ఎందుకు వాళ్ళు పర్మనెంట్గా డబ్బులు పెట్టి శాశ్వత పరిష్కారం అయిపోయింది. చంద్రబాబు నాయుడు పేరు శాశ్వతంగా నిలిచిపోయి ఉంటుంది. కనుక రాయలసీమ చేయాలనే కోరిక లేదు, రాయలసీమ చేసే ఉద్దేశం అంతకన్నా లేదు. చెప్పండి, మీరు వెళ్తా అంటున్నారు, అసెంబ్లీకి వెళ్లాల్సిన టైం కూడా అవుతుంది. ఒక చిన్న క్వశ్చన్, లైక్ ఇప్పుడు తెలంగాణ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంది, దాని గురించి కూడా మీరు నిన్న జగన్ ప్రస్తావించారు, ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడట్లేదని. తెలంగాణ మహారాష్ట్ర ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి ఏంటంటే 7E 7F ఉంది కదా, గోదావరి వాటర్ టెర్మినల్ ప్రకారం దాంట్లో ఏం రాస్తున్నారంటే, ఒక్కసారి మనం ఈ ప్రాజెక్టులో నుంచి నీళ్లు కానీ ఎప్పుడైతే డ్రా చేయడం ప్రారంభిస్తాం, పోలవరం, ఇప్పుడు పోలవరం రైట్ కెనాల్లోనే కదా మనం తీసుకొస్తున్నాం, పోలవరం రైట్ కెనాల్ రాజశేఖర్ గారు పోలవరం రైట్ కెనాల్ కట్టారు కాబట్టి దాంట్లో 150 ఎడల్పు ఉంటే 40 ఎడల్పులో పైపులు వేసుకొని తీసుకొచ్చుకుంటున్నాం. అదే కట్టకపోతే ఈ పట్టిసీమ అన్నది లేదు. ఒకవేళ ఆ లెక్కను ఇస్తే ఈ 7E 7F ప్రకారం ఏందిరా అంటే, ఒక్కసారి ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన నోటీస్ ఏంటంటే, ఒక్కసారి నీళ్ళు ఎప్పుడైతే డ్రా చేస్తామో 35 TMC వాటర్ వాళ్ళు డ్రా చేసేస్తారు. ఎవరు మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు డ్రా చేస్తారు, మనకు హక్కు పోతుంది. ఒక్కసారి నువ్వు టెంపరీగా డ్రా చేసినా, నువ్వు పర్మనెంట్గా పోలవరం ద్వారా డ్రా చేసినా, ఈ పర్మనెంట్ ఎప్పుడైతే నీళ్లు బయటకు వస్తాయో మన దగ్గర నుంచి 35 TMC వాటర్ మనకు హక్కుపోతుంది. దాన్ని ఇతను ప్రొటెక్ట్ చేయాలి. మీ అడిగేది ఏంటంటే, ఊరికి టెంపరీ ప్రాజెక్ట్ కోసం పెట్టి 35 TMC వాటర్ కర్ణాటకకి, 35 TMC వాటర్ మహారాష్ట్రకి, తెలంగాణకి ఇట్లా వదిలేయడం కన్నా పర్మనెంట్గా పోలవరం ప్రాజెక్ట్ కడితే 190-200 TMC వాటర్ ఉంటుంది కాబట్టి 35 TMC పోయినా కూడా మనకి 130 TMC మిగులుతాయి మనకి. మా రిక్వెస్ట్ అది ఏంటంటే, శాశ్వతంగా వాళ్ళకి నువ్వు అలకేషన్ చేసేస్తున్నావు కదా, నాకు అన్నట్టు హక్కు కోల్పోతున్నాం కదా, దాంట్లో సంఘాలన్నట్టు హక్కు కోల్పోయే పరిస్థితి నువ్వు ఇస్తున్నారు కదా, దాన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అనేది గోదావరి వాటర్ ట్రిబ్యునల్ ఉంది. ఆ విధంగా దానికంటే ముందు 5,000 crore 10,000 crore ఖర్చు చేసి మనం గోదావరి కుడికాలు కట్టాం. ఓకే, ఇప్పుడు కరెంటు వాల్యూ 10,000 crore అనుకోండి అన్నప్పుడు పోలవరం లేదు కదండి. ఆ కుడికాలువకు అంత ప్రయారిటీ ఇచ్చి మీరు 10,000 crore ఎందుకు ఖర్చు పెట్టారు? 6,000 crore ఎందుకు ఖర్చు పెట్టారు ఆ రోజున? ఆ రోజున ఇంకో 100-200 మీరు హంద్రీనేవా కలిపి ఉంటే మరి ఆ రోజున పూర్తి అయ్యేది కదా. ఇప్పుడు ఏదో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఏదో నేరాలు ఘోరాలు చేస్తున్నాడు అన్నట్టుగా, ఇదేదో జల మేమేదో ధనయజ్ఞం చేస్తున్నట్టుగా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే, మీరు ఆ రోజున ఎందుకు చేశారో మేము దాన్ని సాధికారతలో తీసుకొస్తున్నాం, దాన్ని ఉపయోగపడేలాగా చేస్తున్నాం, లాస్ట్ మైల్ ఫినిష్ అక్కడ చేసాం. ఆ నదుల్ని అనుసంధానం చేయడం వల్ల మీరు 10 రూపాయలు ఎక్కువైనా తక్కువైనా నేను డిబేట్లకు వెళ్ళలేదు. మీరు దాన్ని విశ్లేషించండి, ఏదైనా తప్పు జరిగి ఉంటే పట్టుకోండి, అది నేను కాదంటలేదు. అసలు మీరు సెంట్రల్ ఐడియానే మనం ఆల్రెడీ 5,000 crore ఖర్చు చేసాం, ఇంకో కొద్దిగా ఖర్చు చేస్తే ఆ కాలువ పూర్తి అవుద్ది, ఎత్తిపోతల ద్వారా కొన్నాళ్ళు మనకు నీళ్ళు వస్తాయి, అదొక అంశం. దీనివల్ల బహుశా మన కాలం కలిసి వస్తే శ్రీశైలంలో మీకు ఎక్స్ట్రా నీళ్లు మిగులుతాయి, అది మీరు రాయలసీమకు వాడుకోవచ్చు. హంద్రీనీవా ఇంకో ప్రాజెక్టుకి మీకు ఏదో 100-300-300 crore కావాలనుకుంటే దానికి ఎవరు కాదంటలేదు. దట్ యూ హ్యావ్ టు డిస్కస్ సపరేట్లీ అని చెప్తున్నాను నేను. దానికి దీనికి ముడి పెట్టద్దు మీరు, దానికి దీనికి ముడి పెట్టద్దు మీరు. 130,000 crore ఎవ్రీథింగ్ రాజశేఖర రెడ్డి గారు 1,600 crore 100 crore ఆ రోజు దానికే పెట్టి ఉండొచ్చు కదా, అందరూ జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ అన్నప్పుడు అసలు హెచ్ఎన్ఎస్ఎస్కి జిఎన్ఎస్ఎస్కి చంద్రబాబు నాయుడు గారు 11 crore ఇచ్చాడు 9 ఏళ్ళు, ఇంకో ఏదైనా 13 crore ఇచ్చాడు. రాజశేఖర గారు వచ్చిన తర్వాతే దాని 82-85% వచ్చినాయంటే ప్రాజెక్టులు పూర్తయినాయంటే ఒక ఇల్లు కట్టాడు 2 ఏళ్ళు మనకు పడుతుంది. 5 సంవత్సరాల్లో తను యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చాడు, తీసుకొచ్చి ఆ స్టేజ్లో పెట్టాడు. ఎస్టేజ్లో పెట్టాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తను ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఆ స్టేజ్లో 82-85% హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ఎస్ తీసుకొచ్చాడు. అదే రకంగా పోలవరం కూడా పూర్తి చేద్దాం అని చెప్పి పని ప్రారంభించి దగ్గర 5,600 crore పెట్టి అర్ధాకి రైట్ కెనాల్ 70% పూర్తి చేశాడు. పూర్తి చేశాడు కాబట్టి ఈరోజు తీసుకున్నారు. ఆ రోజు అది ఆయన 70-80% హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ కంప్లీట్ చేశాడు కాబట్టి ఈ 72 పెడితే కంప్లీట్ అవుతుంది అంటున్నాం మేము. ప్రారంభం చేయమని చెప్పలా, అక్కడ దాకా పెట్టాడు కదా ఆయన. ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ఎస్ ఉంది, ఈ గవర్నమెంట్ వస్తాను ఆపించింది, అది మీరు గుర్తుపెట్టుకోండి సాంబశివరావు గారు. కానీ గాలేరు నగర్ కానీ హంద్రీనీవా కానీ ఫౌండేషన్ వేసింది, సర్వే చేయించింది స్వర్గీయ ఎన్టీ రామారావు, అది కూడా మనం మర్చిపోవాలి. అంత ఇంత రాయలసీమ మీద ప్రేమ ఉండింది ఎన్టీ రామారావు గారికే, రాయలసీమ వాసి కాకపోయినా. ఈరోజు థర్మల్ స్టేషన్ ఎర్రగుంటలో వచ్చిందంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారిదే, మేము ఊరు చేయలే.
తిరుపతిలో మహిళా యూనివర్సిటీ వచ్చింది ఆ మహానుభావుడిదే, సిమ్స్ వచ్చిన ఆ మహానుభావుడిదే, బయటూరు నుంచి వచ్చి రాయలసీమకు డెవలప్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. ఈ రాయలసీమలో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఒక్కొక్క జిల్లాకి ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్న ఎన్టీ రామారావు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లోనే గాలేరు నగర్ హండ్రీకి 80 నుంచి 85% పనులు పూర్తయినాయి. చంద్రబాబు నాయుడు హయాంలో కాదు, కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు వదిలి 18 రోజులు పాదయాత్ర చేసి కాలిబాటి నుంచి రఘువీరారెడ్డి గారు కేవీపీ రామచంద్ర మేము కూడా నీళ్లు వదిలితే అప్పట్లోనే దాదాపు 100 చెరువులు లేక నీళ్లు వచ్చాయి అప్పట్లో. ఇప్పుడు మొన్న నీళ్లు వదిలారు మన దేవినేని ఉమా గారు, ఆయన వచ్చి నీళ్లు వదిలితే అదే కాలంలో నీళ్లు వదిలితే అక్కడక్కడ తెయిపు నాటి పూడ్చి నీళ్లు వదిలితే దాదాపు 200 ట్యాంకులు లేక నీళ్లు వచ్చాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది. టెంపరీ అరేంజ్ చేస్తేనే పర్మనెంట్ అరేంజ్మెంట్ ఏడు చేసేసి ఉంటే రాయలసీమ పోయి ఉండేది కదా, రాయలసీమ సమస్య పోయి ఉండేది కదా. ఆల్రెడీ ఒక పంటకు నీళ్లు వస్తున్నాయి, కృష్ణా డెల్టాలో ఒక పంట నీళ్లు వస్తున్నాయి, ఒక పంట నీళ్లు వస్తున్నాయి. ఏవి నీళ్లు రానటువంటి వాళ్ళకి ఏళ్ళ మీద ఖర్చు పెట్టాలన్నా, రెండో పంటకు నీళ్లు అడిగాలనా? ఇది నా పాయింట్. రాయలసీమకి ఏం కావాలి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, మనందరి మీద ఉంది, దాన్ని పెట్టుకోవాలి. నా పాయింట్ నాగేష్ గారు, 7E 7F ప్రకారం అయితే ఇంతకు ముందు చెంగల్రెడ్డి గారు తీసారు, ఐ మీన్ భాస్కర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఈ పట్టిసీమ ఒక టెంపరీ ప్రాజెక్ట్ కోసం మనం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే 35 TMCల నీటిని మనం వదులుకోవాల్సి వస్తుంది అనేది ఒక పాయింట్. కానీ అంటే అట్లాంటి పాలసీ విషయాల్లోకి వెళితే మళ్ళీ ప్రభుత్వాన్ని కొంచెం ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది. లేదు, అది కన్సెప్ట్. మనం మొదటి నుంచి ప్రిపేర్డ్ ఉండాలి. ఎందుకంటే గోదావరి ట్రైబ్యునల్ సాంసర్ గారు చెప్పినట్టుగా మనం నీళ్లు ముట్టుకుంటే చాలు, ఇక్కడ నుంచి చేసుకుంటే అక్కడ 35 TMC అని పోతుంది. అది మీరు దాని పేరు పోలవరం పెడతారా, పట్టిసీమ పెడతారా, టెంపరీ అంటారా, పర్మనెంట్ పెడతారా అనేది అది క్వశ్చనే కాదు. దీన్ని ఫాల్ బ్యాక్ ఆప్షన్ గా చూసుకోండి. 100-150 కోట్లు అటు ఇటు అని అనుమానాలు ఉన్నాయి అనుకోండి, దాని డిస్కషన్ వేరుగా జరగాలి. అసలు మీరు ఇదంతా ఎందుకు అంటే, ఇదంతా ఎందుకు అన్నప్పుడు మనం 5000 కోట్లు 6000 కోట్లు పెట్టిన కాలువలు నిరుపయోగం, అవి పూడిపోతాయి, కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. మీకు పోలవరం వచ్చే వరకు కనీసం వరద నీళ్లలో కొంతనే మనం వాడుకోగలుగుతాం అనే సాటిస్ఫాక్షన్ డెల్టా ప్రాంతానికి మిగిలింది. వాడు తెలంగాణ మహారాష్ట్ర ఒప్పందం విషయంలో సాంబశివరావు గారు మంచి మాట చెప్పారు. ఆల్రెడీ ఉన్నటువంటి కాలువ లేక నీళ్లు వదిలి పంట పండించుకుంటే తప్పే ఉందని అన్నారు. ఆ కాలువలు పెట్టింది పోలవరం కోసం. ఈ 21 నెలల్లో పోలవరాన్ని మీరు పూర్తి చేసి ఉండొచ్చు. పట్టుసీమ పెట్టినటువంటి ప్రేమను జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఇవరకు అదే అయిపోయిండు, కాలువలు అయిపోయింది. నన్ను ఒక్కటే మాట చెప్తాను, మాది జాతీయ ప్రాజెక్ట్ అన్నారు వాళ్ళు, మీకెందుకు తీట? మేము చేస్తాం అంటాం, మీకెందుకు సార్? మీరు చేస్తున్నారు కాబట్టి పోలవరం మేము చేయట్లేదు. పోలవరం చంద్రబాబు గారు ఎలా చేస్తారు? దానికి ఫండ్స్ ఇవ్వాల్సిన బాధ్యత చేయాల్సిన సెంట్రల్ గవర్నమెంట్. ఆ కుడి కాలువ ఉన్నది పోలవరం కోసం. ఆ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే అసలు ఈ పట్టిసీమ అనేది అవసరం లేదు, 1600 కోట్లు అవసరం లేదు. అసలు ఆ పోలవరం కట్టకుండాను కుడి కాలువ 5000 కోట్లు ఖర్చు పెట్టారు కదా ఆ రోజున. ఆ రోజున 5000 కోట్లు పోలవరం డ్యామ్ కు పెట్టుంటే నేను చెప్తాను. పోలవరంకు కొన్ని అబ్జెక్షన్స్ వచ్చాయి డ్యామ్ కట్టేదానికి. సో కాలువలు తీసుకున్న దానికి ఏం అభ్యంతరం ఉండవు కదా. సో దానికి అప్లై చేసేసి డ్యామ్ కన్స్ట్రక్షన్కి అప్లై చేసేసి క్లియరెన్స్ల కోసం అప్లై చేసేసి ఈ పని ఎత్తుకున్నారు. పని ఇదేమో జరగాల్సిందే కదా. ఇది జరిగింది, అక్కడ క్లియరెన్స్ వచ్చింది, ఇంతలోపు జాతీయ ప్రాజెక్ట్ అయింది,
అన్ని కేంద్రం చేస్తారు సార్. అది నాగేష్ గారు రాష్ట్రం తెచ్చుకున్నారు ఆ బురువు. ఇది లాజిక్ ని తల మీద పెట్టినట్టుగా ఏం చేశారు? ఫస్ట్ డ్యామ్ కడతారండి, కెనాల్స్ కడతారు. ఎక్కడ ఇండియాలో ఎక్కడ జరగలేదండి. ఛత్తీస్గఢ్ వాళ్ళతో అవన్నీ సమస్యలు మీరు కాకుండా మీరు ఫస్ట్ కెనాల్ తవ్వేసి దాని తర్వాత ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పినట్టుగా కెనాల్ కట్టుకుంటాము. నీళ్ళు ఆడికి పోవాలి సార్, ఆడికి పోవాలా? కెనాల్తో దీంట్లో మూడు ఉన్నాయి సార్, మైనర్ ఇరిగేషను, మేజర్ ఇరిగేషను, రెండు మీడియం ఇరిగేషను. మేజర్ ఇరిగేషన్ అంతా ముందు కెనాల్స్కి వెళ్తారు సార్, మళ్ళీ కన్స్ట్రక్షన్ తీసుకుంటాం. మైనర్ ఇరిగేషను కన్స్ట్రక్షన్లోకి వస్తారు. ఓకే, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టారండి, ఎన్నేళ్ళకి నీళ్ళు ఇచ్చారు? ఓకే రైట్. వైసీపీ సీనియర్ నేత గౌతమ్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. గౌతమ్ రెడ్డి గారు నమస్తే. గౌతమ్ రెడ్డి గారు యా, గౌతమ్ రెడ్డి గారు మీరు ఐ మీన్ పట్టిసీమకు సంబంధించి వ్యతిరేకిస్తున్నామని డైరెక్ట్ ఇంతకు ముందు భాస్కర్ రెడ్డి గారు కూడా చెప్పారు. అయితే తెలంగాణ మహారాష్ట్ర ఒప్పందానికి సంబంధించి కూడా జగన్ నిన్న ప్రస్తావించిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ మహారాష్ట్ర ఒప్పందం వల్ల విఘాతం కలుగుతుందా? ఎందుకు చంద్రబాబు ప్రశ్నించట్లేదని మీరు కోట్ చేసిన పరిస్థితి. అసలు ఈ గోదావరి నదీ జలాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్యాయం చేసినటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి నుంచి కూడా. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి మిగులు జలాలు వాడుకుంటానికి పర్మిషన్ ఇచ్చి ఉండటం జరిగిందో ఆ ఇచ్చినటువంటి రోజునే ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ కూడా ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రారంభించబడినటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుల తర్వాత ఆ ఒప్పందాన్ని అమలు అయిపోయినటువంటి తర్వాత మిగులు జలాల విషయం మీద మరలా ఒకసారి ట్రిబ్యునల్ కూర్చున్నటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటిది మిగులు జలాలు వాడుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అది మహారాష్ట్రకి వాడుకోవచ్చు లేకపోతే కనుక ఇంకా కింద పైన ఉండేటువంటి రాష్ట్రాలు వాడుకోవచ్చు అనేటువంటి వాదనకి వెళ్ళిపోయింది. కానీ ఇవాళ వచ్చేప్పటికీ వరద నీరు మాత్రమే మనకి చేరేటువంటి పరిస్థితి ఉంది, మిగులు జలాలను మాత్రం వాడుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. దానివల్ల నష్టం జరుగుతూ ఉంది. ఇవాళ తెలంగాణకు కానీ లేకపోతే మహారాష్ట్రకు కానీ జరిగినటువంటి ఒప్పందం ప్రకారంగా అక్కడ కనుక ప్రాజెక్టులు కనుక కట్టుకున్నట్లయితే ఆ నీటి నిల్వలు కనుక అక్కడికి ఉన్నట్లయితే కనీసమైనటువంటి వరద జలాలు కూడా మనకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. జాగ్రత్త పడవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకని మన ముఖ్యమంత్రి గారు దాంతో చర్చలు జరపట్లేదు? ఓకే ఓకే, చందు సాంబశివరావు గారు మాట్లాడుతున్నారు, చెప్పండి సార్. ఈ నదీ జలాల వివాదం అనేది ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జరిగింది కాదు. మనం అన్నింటినీ మసిబూసి ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. హిస్టారికల్గా టైం లైన్ ప్రకారంగా మనం తీసుకున్న జాతరలు మనం తీసుకున్నాం. ఏ ప్రభుత్వాలైనా సరే, రాజశేఖర రెడ్డి గారి టైంలో పొరపాట్లు జరిగి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి టైంలో పొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మన అపోజిషన్ పార్టీ ఏం అడుగుతుంది, అక్కడ ఏదో జరిగింది మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అన్నారు. సబ్ బాగానే ఉంది, మీరెందుకు రియాక్ట్ అవ్వట్లేదండి? మాకు అర్థమైంది, మేము చాలాసార్లు అపోజిషన్ పార్టీలో ఉండి కూడా అపోజిషన్గా ఉండి కూడా మేము మహారాష్ట్ర వెళ్ళాం, మేము గొడవలు చేసాం, చాలా చేసాం కదా ఆ రోజున ఉన్న పరిస్థితిలో. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇది అక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి ఎక్కడికైనా వెళ్ళారా వాళ్ళు? గోదావరి నదీ జలాల విషయంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుంది అన్నాడు. మొదలంటే ఎప్పుడు? 1982 నుంచి. అది కదా ఆయన మాట్లాడుతుంది, అది అవసరం అని నేను అడుగుతున్నాను. ఇవాళ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆయన మొదటి నుంచి కూడా గోదావరి జలాల విషయాల్లో తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తారు? ఒప్పందంకి సంబంధించి మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అని అడిగినప్పుడు మీరెందుకు ప్రశ్నించట్లేదు అనే కంటే మేము ప్రశ్నిస్తున్నామని చెప్పడం ఏమో కరెక్ట్ ఏమో లేదా ప్రశ్నించడం కరెక్ట్ ఏమో మరి అని చెప్పి నేను తప్పుకుంటాను. ఎందుకు ప్రశ్నించట్లేదు అని నేను చెప్పుకుని ఈజీగా తప్పుకుంటానండి. ఓకే, కానీ మనందరం కూడా ఫైట్ చేస్తుంది, ఒకదానికని మర్చిపోవద్దు. మీరేదో నన్నేదో బోన్లో పెట్టాలని మీరు ట్రై చేయద్దు. నేనేమంటున్నానంటే ఇవాళ మనం పట్టిసీమ అనేది ఒక టెంపరీ 3 ఇయర్స్ ప్రాజెక్ట్ అంటిల్ పోలవరం కట్టుకున్నాం. దీనికి పర్మిషన్ ఉందా లేదా, దీని సంగతి ఏంటనేది
అదొక అంశంగా మాట్లాడుతున్నారు మీరు. రెండోది, ఇక్కడ మీరేదో వరద నీళ్లు వాడుకున్నారు కాబట్టి మనకి పర్మనెంట్ ఎలకేషన్స్లో ఏమైనా డ్యామేజ్ జరుగుద్దా, మిగులు జలాల్లో ఏమైనా డ్యామేజ్ జరుగుద్దా, ట్రిబ్యునల్ తీర్పులు ఎట్టా ఉన్నాయి, ఇవాళ గోదావరి మిగులు జలాల్లో ఏమన్నా ఎవరన్నా తీసుకెళ్తున్నారా మహారాష్ట్ర తెలంగాణ ఒప్పందాల వల్ల? తీసుకెళ్ళలేదు, నికర జలాల్లో తీసుకెళ్ళలేరు, మిగులు జలాలకి ఎలకేషన్స్ క్లియర్గా ఉన్నాయి. ఇక వరద అనే టాపిక్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎట్లా లిఫ్ట్ పెట్టుకుంటున్నామో వాళ్ళు ఎక్కడన్నా లిఫ్ట్ పెట్టుకున్నారనుకోండి, నైతికంగా మీకు అడిగే హక్కు ఉందా? ఓకే ఓకే, ఎవరికన్నా ఉందా? ఎవరికన్నా ఉందండి? మీకు మిగులు మీ గ్యారంటీలు మీకున్నప్పుడు, మీలా ప్రకారం మీ నీళ్లు మీకు వస్తున్నప్పుడు వరద నీళ్లు మేము వాడుకుంటామని ఒక రాష్ట్రం అంటే ఆ రోజున టెంపరీగా వాళ్ళ అవసరాల కోసం మనం ఇవాళ మనం గోదావరిలో సాంసర్ గారు, నిన్న నేను డిబేట్ మొత్తం చూశాను నేను, దాంట్లో ఏంటంటే డిబేట్ ఇంకా సీరియస్గా జరిగి ఉండవలసింది, జరుగుండొచ్చు కూడా, జరగాలి కూడా, ఎందుకంటే దీంట్లో చాలా మంది డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమిటంటే, ఇప్పుడు వచ్చిన ప్రశ్నకి ఆయన ప్రతిపక్ష నాయకులు అడిగారు, మీరు దానికి రియాక్ట్ ఎందుకు అవ్వలేదు, ఇది మహారాష్ట్రను తెలంగాణ ఒప్పందం చేసుకోవడానికి? దానికి సమాధానం సరిగ్గా రాలేదు. ఏమన్నారు ఏమిటంటే, నేను భయపడతానా తెలంగాణ ప్రభుత్వంతో, నాకు 7 సార్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ముఖ్యమంత్రిగా ఉన్నాను, అది కాదు అసలు ఎందుకు రియాక్ట్ కాలేదు? ఇప్పుడు మీరు రియాక్ట్ అవ్వాల్సింది అనేది, ప్రతిపక్షం రియాక్ట్ అవ్వంటే ప్రతిపక్షం రియాక్షన్కి వాల్యూ ఏముంటుంది? అంత మీరు ప్రతిపక్షం మీద అభిమానం ఉంటే ఎస్ ఆల్ పార్టీ డెలిగేషన్ మీద తీసుకెళ్ళండి, మీతో అప్పుడు రాకపోతే అది అక్కడ నేను నాకు రియాక్షన్ టీడీపీది అది సరిగ్గా అనుమతించింది. 2-3 విషయాలు దాని తర్వాత, ఎందుకంటే దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు మీరు నీళ్ళు ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు? వరద సీజన్లో ఇస్తారు. వరద నీళ్ళు కృష్ణాలు కూడా ఉంటాయి, అప్పుడు ఎందుకు అప్పుడు ఏం చేస్తారు? గోదావరి ఒకే సీజన్లో జరుగుతాయి కదండి. కాదు, కొద్ది తేడా ఉందండి, ఎందుకంటే మనకు మొన్న కృష్ణాలో నీళ్లు లేని టైంలోనే మనం గోదావరి నుంచి తీసుకొచ్చాం, దాని తర్వాత 2 నెలలు ప్యారలల్ గా నడవు. గోదావరికి ఎక్కువ రోజులు నీళ్లు ఉంటాయి, ఎక్కువ రోజులు వరద నీళ్లు వచ్చే ఎన్ని రోజులు? అది మనకి ఇక్కడ ఖరీఫ్ సరిపోద్ది, మా డెల్టాకి మాకు సరిపోద్ది. సార్ నగేష్ గారు, మీరు చెప్పింది మంచి పాయింట్. ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ మీటింగ్ అనేది ఏ విషయంలోనూ పెట్టడం లేదు. మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారు, టెంపరీ ప్రాజెక్ట్ కదా, సరే ఆల్ పార్టీ మీట్ పెట్టి ఈ మద్దతు చేయదలుచుకున్నాం అన్నారు. నిన్న తెలంగాణ గవర్నమెంట్ అయితే అసలు అసెంబ్లీలోనే డిమో చేసేసింది. చూడండి, ఈరోజు రేపు చేస్తున్నారు, ఇది జరుగుతున్నది, అందరూ చూసుకోండి అయినా మేమేం చేసేదని. అయినా లీగల్గా అయితే లోపల పెట్టకూడదు, మీరు బయటనే ఏదో ఒకటే వాళ్ళు అటెంప్ట్ వాళ్ళు చేస్తారు, ఇది అనైతికమే. చట్ట పరిధిలో అన్ని బయట పెట్టుకొని చూసుకోవాల్సి ఉంది. ఎమ్మెల్సీలు కూడా లోపలికి రాకూడదు, ఆ సభలోకి గ్యాలరీలో కూర్చోవాలా? అందుకే ఉభయ సభలు మీట్ ఏరేసాడు కూర్చుంటారు. ఇవన్నీ ఉన్నాయి, అన్నీ తుంగలో తొక్కేసారు, అవి పక్కన పెట్టండి. ఎక్కడ ఇంతవరకు ఆల్ పార్టీ మీటింగ్ అనేది ఈ 21 నెలలో ఏ ఇష్యూ మీద కూడా జరగలేదు. వాళ్ళు ఏదో ప్రశ్నిస్తే అయ్యా మీరు ఇంత అభ్యంతరం చెప్తున్నారంటే మీరు ఎందుకు పోయి ధర్నా చేయకూడదు అనేది మా సాంబశివరావు గారు మిమ్మల్ని మేము. ఇప్పుడు మీ ప్లేస్ లో వైఎస్ఆర్ సిపి వచ్చింది, వాళ్ళు మీరు క్వశ్చన్ చేస్తారు, గౌతమ్ రెడ్డి గారు. ప్రస్తుతం ఈ పట్టిసీమ కావచ్చు, పట్టిసీమ అయితే ఇప్పటికి పూర్తి అయిపోతుంది, దీనికి టెంపరీ ప్రాజెక్టు అని చెప్తున్న పరిస్థితి. సరే, హంద్రినీవా గాలేరు నగరి దీనికి సంబంధించి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంది? ప్రజల ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు. పట్టిసీమ ద్వారా కొంతమేర అయినా సరే నీళ్ళని వాడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి ఫస్ట్? సరే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగా పట్టిసీమ అది టెంపరీ ప్రాజెక్ట్ అని అంటున్నారు. ప్రభుత్వమే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కాలువలు పర్మనెంట్, కాలువలు పర్మనెంట్ ఆల్రెడీ ఉన్నాయండి, ఉన్న వాటిని వాడుకోవడానికి ప్రయత్నండి. లిఫ్ట్ పంపుల విషయంలోనే అది టెంపరీ అవుతుంది. ఒక్క మాట అండి, చెప్పండి. ఇది ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో మాట్లాడినటువంటిది, ఇది నా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, నా కళ అది అని చెప్పారు. దాని తర్వాత టెంపరీ ప్రాజెక్ట్ అన్నారు. దాని తర్వాత ఇది అంతర్భాగం పోలవరంలో అనేటువంటి చెప్తున్నారు. అసలు దీని అర్థమేంటి? ప్రెస్టీజియస్ పోయి చేయటమే తప్ప మరొకటి కానే కాదు. దాని స్థానంలో ఆకచ్చే నగరి, గాలేరు నగరి కనుక పెట్టినట్లయితే ఆటోమేటిక్ గా ఆ ప్రాంతాల నుంచి ఈజీగా దగ్గరగా ఉండేటువంటి
రాయలసీమకి నీళ్లు అందేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్య ఎక్కడ ఉందంటే చుట్టూ తిరిగి చూపించినటువంటి సంధానం కనబడుతుంది తప్ప మరొక కాదు. ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి దగ్గరలో ఉండేటువంటి చేసినట్లయితే ఆటోమేటిక్ గా అందుబాటులోకి వస్తాయి. అందుకని ఇవాళ వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంతర్భాగమా టెంపరీ ప్రాజెక్ట్ లేకపోతే ఇంకోట అనేది కరెక్ట్ గా చెప్పండి. రైట్, మీ క్వశ్చన్ కి ప్రభుత్వం నుంచి ఆన్సర్ వస్తే చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్ రెడ్డి గారు మీరు చర్చలో పాల్గొన్నందుకు. చెప్పండి, కృష్ణా డెల్టా లేకి నీళ్లు మేము కరువుతో సతమతాడుతూ ఉంటే కూడా 854 ఫీట్ మెయింటైన్ చేయాల్సి ఉంటే మొన్న నీళ్లు వదిలేశారు. 854 ఫీట్ అక్కడ పెట్టుకోగలిగితేనే పోతిరెడ్డిపల్లి నీళ్లు వస్తాయి. అయితే కృష్ణా డెల్టాకి నీళ్లు వదిలేశారు. కృష్ణా నుంచి నీళ్లు గోదావరి ప్రాంతానికి వెళ్ళిపోయా, గోదావరి పట్టుసీమ నీళ్లు కృష్ణా డెల్టాకి వచ్చేసా, రాయలసీమ రాళ్ళు తినాలనా? సరే, ఒక జీవో ఇష్యూ చేయండి సార్. ఓకే, పట్టుసీమ నీళ్లను ఓకే ఆల్టర్నేటివ్గా శ్రీశైలం నుంచి మేము కృష్ణా డెల్టాకి వాడుకొని ఒక జీవో ఒక చిన్నట్టు పారండి. అప్పుడు మీ యొక్క అంతర్భాగమా ఈ మూడు పాయింట్లు మెయిన్ గా రైజ్ అవుతున్నాయి. ఫస్ట్ అన్నగారు చెప్పినట్టుగా మనం పట్టిసేమ నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం కాబట్టి ఆ మేరకు మేము శ్రీశైలంలో డ్రా చేయము, ఆ 854 గ్యారంటీ మేము ఇస్తాము అని వాళ్ళు అడగటంలోనూ అలాంటి ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించడంలోనూ ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే అదే జియో ఒక్కటే కాదు, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెంట్ షుడ్ బి వెరీ క్లియర్. నా ఉద్దేశం అది, మీరు జియోలో ఏం రాస్తారు, జియో మళ్ళీ రేపు మారుస్తారు, అది కాదు. మనం ఏం కోరుకుంటున్నాం, దీని ప్రత్యయం ఇక్కడ మనం కొంత నీళ్లు తెచ్చుకుంటున్నాం కాబట్టి కొంత నీళ్లు మనం రాయలసీమ కేటాయించే అవకాశం ఉందని మనం మాటలతో కాకుండా ఇంకొద్దిగా గట్టిగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. నెంబర్ వన్, చేస్తుందా? మీరే ఉన్నారు కదా ప్రభుత్వం, చేయాలి. ఇప్పుడు దానికి నీళ్లు లేవు, దీనికి నీళ్లు అన్నప్పుడు న్యాచురల్ ఫైట్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకి శ్రీశైలంలో నీళ్లు లేవు, ఇటు సరిపోని, ఇక్కడ నుంచి నీళ్లు రావట్లేదు, పంటలు ఎండిపోతాయి, కాబట్టి ఆ డిమాండ్ ఆ ప్రాంతాల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మాకు కృష్ణాకి గుంటూరు జిల్లాకి డిఫరెన్స్ ఉంది. మన కృష్ణా జిల్లాకి కొద్దిగా నీళ్లు మెరుగ్గా అందినాయి అనుకున్నాం, గుంటూరు జిల్లా వైపున పంటలు ఎండినాయి అనుకున్నాం. ఆ జిల్లా వాళ్ళు ఈ జిల్లా వాళ్ళు దాని మీద సీరియస్గానే మాట్లాడుకోవడం జరిగింది, మీరు కూడా రిపోర్ట్ చేశారు. అంటే ఇక్కడ ఎలా వస్తుందంటే యూనిఫామ్గా అందరికీ నీళ్లు అందే పరిస్థితి అయితే లేదు కాబట్టి మనం అట్లీస్ట్ ఫెయిర్గా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగమే పట్టిసీమ పంపుల వరకు మీరు పోలవరం ప్రాజెక్ట్ అయ్యే వరకు వాడుకుంటారు. కానీ దానికి ఆల్రెడీ మనం ఇన్వెస్ట్ చేసిన వేలాది కోట్ల కెనాల్ ఇస్ పర్మనెంట్ కాబట్టి మొత్తం మీద బాబు గారు చేసింది టెంపరీగా చెప్పింది కన్సెప్చువల్లీ దాంట్లో ఏమి అభ్యంతరం లేదు, కరెక్టే అది. ఎందుకంటే టెంపరీగా కూడా వాటర్ ఇస్తున్నారు అది. బట్ ఇక్కడ ఒక లార్జర్ కన్సర్న్ ఏమిటంటే రాయలసీమ ఇప్పుడు చెప్పినట్టు మన ఇద్దరు రాయలసీమ నాయకులు ఏంటంటే హండ్రీనియో గాలేరి నగరు ఎన్టీ రామారావు టైం నుంచి అది అలాగ ఇదవుతున్నది, అది దానికి మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇది ఈ నెలలో కంప్లీట్ అవుతుంది. మీరేమో కృష్ణా డెల్టా గుంటూరు డెల్టా మీరు గుంటూరు ఏరియా మేము మొత్తం ప్రొటెక్ట్ చేసుకున్నాం, రాయలసీమలో ఎన్నేళ్లలో మీరు ప్రొజెక్ట్ ఇచ్చేయగలరు? మీకు ప్రయారిటీ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు క్యాపిటల్ కట్టాలి, మీకు బడ్జెట్ లేదు, కేంద్ర ప్రభుత్వం సాయం చేయట్లేదు, పోలవరంకి సాయం చేయట్లేదు, క్యాపిటల్కి సాయం చేయట్లేదు, మీరేమో మా నోరు విప్పి వంతికి మాట్లాడలేదు. దీని గురించైనా మీరు మాట్లాడతారా? హండ్రీనివా గాలేరు నగర్ ఎన్నేళ్లలో కంప్లీట్ చేస్తారు మీరు పోలవరంకి ప్రయారిటీ వదిలేసామండి. చెంగల్రాయుడు గారు అండ్ నగేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు, గౌతమ్ రెడ్డి గారు మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అది మొత్తానికి పట్టిసీమకి సంబంధించి ఇది టెంపరీ ప్రాజెక్ట్ అని ప్రభుత్వం టెంపరీకి ముఖ్యంగా పోలవరం కోసం తీసిన కుడి కాలువ అనేది పర్మనెంట్గా ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ పట్టిసీమకు సంబంధించి అయితే టెంపరీగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే గాలేరు నగరి హంద్రీనివాకు కేటాయింపుల విషయంలో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న విమర్శలకు సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. ప్రభుత్వం పోలవరం విషయంలో అత్యంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా కనబడుతుంది. ఇది వాటి న్యూస్ ట్రాక్ చూస్తూనే ఉండండి. భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.